హాయ్, దిస్ ఇస్ ఇందు కుమార్. వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల సందడి కొనసాగుతోంది. గురువారం ఎపిసోడ్లో శ్రీరామ్, మానస్, సిరి కుటుంబ సభ్యులు వచ్చారు. దీంతో హౌస్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొదట శ్రీరామచంద్ర సోదరి చాలా కూల్గా ఎంట్రీ ఇచ్చి ఎలాగైనా సరే గెలిచే ఇంటికి రావాలి అంటూ పాజిటివ్గా స్పందించారు. అలాగే ఎదుటివారిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. ఇక మానస్ తల్లి వచ్చి రాగానే హౌస్లో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అందరూ తనని ఆంటీ అనకుండా అక్క అని పిలవాలని కోరారు. దీంతో అందరూ ఒక్క క్షణం వరకు షాక్ అయ్యారు. ఇక సిరి తల్లి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా షన్ను మూడ్ మారిపోయింది. మొన్నటి వరకు ఒక తరహాలో ఉన్న షన్ను సిరి తల్లి ఇచ్చిన డోస్కు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. అంతేకాకుండా తనలో తానే తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురయ్యాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా షన్ను చాలా అప్సెట్ అయినట్లు అర్థమవుతోంది. ఇక సిరి విషయంలో అతను డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే కరెక్ట్ అని కూడా అర్థమైంది. నువ్వు హక్ చేసుకోవడం ఏమాత్రం నచ్చలేదు అంటూ సిరి తల్లి షన్నుకి డైరెక్ట్గా చెప్పేసింది. తండ్రి లేని పిల్ల కదా, కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నట్లుగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు అనిపించింది. హగ్గులు చేసుకోవడం అస్సలు నచ్చలేదని ముక్కుసూటిగా కౌంటర్ ఇచ్చేసింది. ఇక ఆమె అలా చెప్పగానే షన్ను నోట మాట రాలేదు. ఇక సిరి తన తల్లిని వెంటనే పక్కకు తీసుకెళ్ళి అలా అనకూడదు అంటూ నచ్చి చెప్పింది. అయితే తల్లిగా నేను చెప్పాల్సిన బాధ్యత ఉందని అనడంతో అందరి ముందు కాకుండా పర్సనల్గా తనకు ప్రత్యేకంగా పక్కకు పిలిచి చెప్పాలి కదా అంటూ తల్లిని కంట్రోల్ చేసింది. ఇక ఆ తర్వాత షన్ను బాధపడ్డాడు అని సిరి కూడా అప్సెట్ అయింది. ఇక సిరి టాప్ 5లో ఉండాలి అని తల్లి శ్రీదేవి చాలా బలంగా కోరుకుంది. అంతేకాకుండా కుటుంబ పరిస్థితులను గురించి చెప్పుకొని ఎంతగానో బాధపడింది. పాన్ షాప్ ద్వారా పిల్లలను పోషించినట్లు వివరణిచ్చారు. ఇక షన్ను సిరి మదర్ మాటలకు తనలో తానే బాధపడుతూ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.